కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త మండలి ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శానిటైజేషన్ సౌకర్యాలతో భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం బ్రహ్మశ్రీ కండవల్లి రాజేశ్ వరప్రసాద్ ఆచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు అర్చకులు నడుమ మేళతాళాలు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చారణల నడుమ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమేష్ రాజీవ్ దంపతులు ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజుతో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని కోవిడ్ నియంత్రణను పాటిస్తూ పూజలు నిర్వహించారు. మొదటి రోజు స్వామివారు వరవాసుదేవ అలంకరణలో దర్శనమిచ్చి శేషవాహనంపై ఆలయ ప్రాంగణంలో విహరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు పెన్మత్స సురేష్ రాజు మెర్ల వెంకటేశ్వర్లు రెడ్డి రవిదేవి పలువురు భక్తులు పాల్గొన్నారు.